విద్యా వ్యవస్థలో సమకాలీన మార్పులు చేయవలసిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మాన గ్రామంలో ఏర్పాటు చేసిన మంకు రాజయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మంకు రాజయ్య ఆత్మకు శాంతి కలగాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం నిర్వహించిన మహానీయుడు మంకు రాజయ్య అని తెలిపారు. ప్రజాస్వామ్యవాదిగా తెలంగాణ రాష్ట్రం రావాలని ఉపాధ్యాయులతో కలిసి కట్టుగా ఉద్యమంలో పాల్గొన్నాడన్నారు. ప్రతి రాజకీయ పార్టీ వారు రాజన్నను ఇష్టపడేవారని ఆయన లోటు తీర్చలేమన్నారు కేటీఆర్. ఇప్పుడు హైదరాబాద్కి వస్తా అంటున్నారు, తప్పకుండా వెంటనే తీసుకొని పోదాం. వారం 10 రోజుల్లో హైదరాబాద్ కూడా వారిని తీసుకొని పోదాం, ఏమి ఇబ్బంది లేదు. దాంతోపాటు మరి ఇంకో 2-3 విషయాలు కూడా చెప్పినారు వారు. వారి బ్రదర్ వాళ్ళ అన్న కొడుకుకు అన్నారు అవుట్ సోర్సింగ్ జాబ్ అన్నారు. ఒకవేళ ఆయన చేస్తారంటే సిరిసిల్లలో పెట్టిద్దాం, మన సిరిసిల్ల కలెక్టరేట్లో కానీ ఇక్కడ పెట్టించేద్దాం. ఎందుకంటే ఎక్కువ దూరం కూడా అవసరం లేదు. వారి డీటెయిల్స్ నాకు ఇవ్వండి, తోటాగాయ గారికి ఇచ్చేయండి, ఇచ్చేసారి చేసుకుందాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉండే మానవ వనరుల కేంద్రానికి మంకురాజయ్య గారు పేరు పెట్టమన్నారు. తక్షణమే ఆర్డర్లు ఇచ్చే విధంగా నేను కలెక్టర్ గారికి వెంటనే ఆదేశాలు కూడా ఇస్తాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బయలుదేరంగానే చెప్తాను. మీరు దయచేసి ఆగయ్య గారు మీరు అది అయ్యేటట్టు మళ్ళీ మీరు పరచన్మాన్ గారు ఇద్దరు కలిసి కంపల్సరీ అదంతా అయ్యేటట్టు చూసుకోండి. కుదిరితే 25 నాడు విదేశాంగ మంత్రి గారి చేతుల మీదుగా అక్కడ చేపిద్దాం, బాగుంటుంది. ఇనాగ్రేషన్ కూడా చేపించేస్తే బాగుంటుంది, అది మార్పించి ఎందుకంటే 10 రోజులు టైం ఉంది కాబట్టి చేస్తే బాగుంటుంది. దాంతోపాటు మీరు ఇంకొక మాట కూడా అన్నారు, చంద్రంపేటలో చౌరస్తాల విగ్రహం పెడదామన్నారు. చంద్రంపేట అంటే ఆడ అది కరెక్ట్ కాదు, ఎందుకు నా ఫీలింగ్ చెప్తున్నాను నేను. అయితే ఎల్లారెడ్డిపేటలో పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం ఆడ పనిచేసిండే అందరు వాళ్ళు థమ్సప్ అంటారు. థమ్సప్ అంటే చేయలేకుండా పోయి మాకే మెజారిటీ ఎక్కువ ఉంది. బస్ మీరు ఓకే అంటే ఎల్లారెడ్డిపేటలో పెడతాం, ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం ఆయన సేవలు ఆడున్నాయి, ఆయన స్మృతులు ఆడున్నాయి, ఆడ పిల్లలతో అనుబంధం ఆడుంది, అక్కడ టీచర్లతో కూడా అనుబంధాలు ఆడున్నాయి. చంద్రంపేటలో అంటే మళ్ళీ ఆలనా పాలన ఉండదు కాబట్టి అంటే కొండపేటలు మంచోళ్ళే కాదంటలేం కానీ, కాకపోతే మైలారెడ్డిపేటలు ఇంకా మంచోళ్ళు కాబట్టి మనం అక్కడనే పెట్టుకుందాం. ఆగానే నీ బాధ్యత తీసుకో, నువ్వు పరిశాన్మాన్ల బాధ్యత తీసుకోండి. మీరు చాలా మంచోళ్ళు మేడం, కోపానికి వస్తుంది. నేను ఏదో కొంత మాట సాయం